ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహించారు. ఇందులో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు, ఇంజనీరింగ్ కార్మికులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారంలోకి రాగానే మున్సిపల్ కార్మికుల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి నాగ సుబ్బారెడ్డి మండిపడ్డారు. మున్సిపల్ కార్మికుల కడుపు కొట్టి ఆపుకో విధానాన్ని పెండింగ్ లో ఉన్న 5 నెలల హెల్త్ అలవెంట్ ఇవ్వాలి. పెండింగ్ లో ఉన్న 5 నెలల హెల్త్ అలవెంట్ ఇవ్వాలి మున్సిపల్ కార్మికులకు. లక్షల రూపాయలు, వేల రూపాయలు టెస్టులు పెడుతూ ఈరోజు దోపిడీ చేస్తున్నటువంటి మా మెడికల్ మాఫియాకి బలైతా ఉన్నారు కాబట్టి వాళ్ళకి వెంటనే ఈఎస్ఐ ఇవ్వాలని చెప్తా ఉన్నాం. వాళ్ళకి రావాల్సినటువంటి సబ్బులు కానీ, వాళ్ళకి రావాల్సిన నూనెలు కానీ, వాళ్ళకి రావాల్సినటువంటి అన్ని రకాల సౌకర్యాలు రాకుండా ఈరోజు డబ్బులు లేవనేటువంటి అందుకు అలయాపన చేస్తున్నారు. ఇంజనీరింగ్ సిబ్బంది కీలకంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఆ ఇంజనీరింగ్ సిబ్బందికి సంబంధించి జీతాపత్యాలు పెంచేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళకి అలవెన్స్ కూడా లేదు, హెల్త్ అలవెన్స్ కూడా లేదు వాళ్ళకు. కానీ జీతాలు కూడా పెంచకుండా ఈరోజు కళాయాపన చేస్తున్నారు. కాబట్టి వీటన్నిటినీ అన్ని రకాల అన్ని విభాగాల్లో పనిచేసే కార్మికులందరికీ కూడా కనీస వేతనం ఇవ్వాలా, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలా, పిఎఫ్పిఎస్ అమలు పరచాలా, పెండింగ్ లో ఉన్నటువంటి బట్టలు, సబ్బులు, నూనెలు అయితే కూడా వెంటనే ఇవ్వాలా, మాపస్ విధానం రద్దు చేయాలా, చనిపోయిన కుటుంబాలందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఈరోజు ధర్నా చేస్తూ ఉన్నాం.